కరీంనగర్ గడ్డపై మరోసారి విజయకేతనం ఎగరవేసే దిశగా మంత్రి గంగుల కమలకర్ వడివడిగా అడుగులేస్తున్నారు. ఓటమి అంటూ ఎరగని నేతగా ఉన్న మంత్రి గంగులకు మరోసారి గెలిచారా అంటూ సీఎం కేసీఆర్ మూడవసారి టికెట్ కట్టబెట్టగా నాలుగవసారి కరీంనగర్ గడ్డపై తిరుగులేని మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వ్యక్తిగతంగా మంత్రి గంగుల మంచితనం, అభివృద్ధి, సంక్షేమ పథకాలే గంగులకు ప్లస్ పాయింట్ కనిపిస్తుంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు మరోసారి అభివృద్ధి ప్రతాత గంగులను గెలిపించుకునేందుకు సిద్ధమైన వాయినమే నేటి స్పెషల్. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు వేదికగా మారింది. మరోసారి గెలిచారా భీమా అంటూ సీఎం కేసీఆర్ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించగా, ఇక కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా మరోసారి కరీంనగర్ గడ్డపై గెలిచి నాలుగవసారి అసెంబ్లీలో అడుగుపెట్టి సరికొత్త చరిత్రను లిఖించేందుకు మంత్రి గంగుల సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తూ సర్వేలపైనే ఆధారపడి ఏజెన్సీలకు బాధ్యతలను అప్పగిస్తున్నాయి. ఇప్పటికే పలు ఏజెన్సీలు రంగంలోకి దిగి వివిధ రూపాల్లో సర్వేలు నిర్వహించగా మరికొన్ని ఏజెన్సీల సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా, ఫోన్ల ద్వారా కూడా ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ మాత్రం గెలుపు జోష్తో దూకుడుగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే 115 మందితో తొలి జాబితాను విడుదల చేసిన సీఎం కేసీఆర్ కొన్ని మార్పులు మినహా సిట్టింగ్లకే మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక సర్వేల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపేనని వస్తున్న సర్వేలతో మంత్రి గంగుల శిబిరంలో జోష్ను కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులన్నీ ఏకతాటిపై నిలవడం, ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ లేకపోవడంతో గంగుల గెలుపు నల్లేరుపై నడకలా సాగుతుంది. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన మంత్రి గంగుల కమలాకర్ వరుసగా నాలుగోసారి విజయకేతను ఎగరవేసి సరికొత్త రికార్డును సృష్టించాలని ఒవ్విళ్ళూరుతున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 300 కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండడం, ముస్లిం మైనార్టీలు సైతం గతంలో మాదిరిగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండడంతో మరింత కలిసి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయం అరంగ్రేటం చేసిన నాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరగని నేతగా మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావన అప్రతిహాతంగా కొనసాగుతుంది. 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా మున్సిపల్లో అడుగుపెట్టిన గంగుల 2005లో కార్పొరేటర్గా నగరపాలక సంస్థలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ ఉద్యమ టీఆర్ఎస్లో చేరి తెలంగాణ పోరులో భాగమయ్యారు. 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయాలతో కరీంనగర్ గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో కీలక మంత్రిగా చోటును సంపాదించారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తనకంటూ ప్రత్యేకమైన అనుచర గణాన్ని ఏర్పాటు చేస్తున్న గంగుల వ్యక్తిగత సంబంధాలతో నియోజకవర్గంలో తిరుగులేని నేతగా మారారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో రాజకీయాల జోలికి పోకుండా అభివృద్ధి కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తుండడం మంత్రి గంగులకు మరింతగా కలిసి వచ్చింది. దీంతో 2023 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి నాలుగవసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు మంత్రి గంగులకు సానుకూలంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా రైతు బంధు, దళిత బంధు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు పింఛన్లు, వికలాంగులకు పింఛన్లు, రైతు రుణమాఫీ, బీసీ కుల వృత్తులకు చేయూత, గృహలక్ష్మి పథకం తదితర సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందుతున్న వారు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. 2014 ఆగస్టు మాసంలో సీఎం కేసీఆర్ తన తొలి పర్యటన కరీంనగర్ నుంచి ప్రారంభించిన నేపథ్యంలో అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జ్, బాణేర్ రివర్ ఫ్రంట్లను చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాగా మానేరు రివర్ ఫ్రంట్ సైతం త్వరలోనే
అందుబాటులోకి వచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందేలా ఐటీ టవర్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్ కార్పొరేషన్కు వందలాది కోట్ల రూపాయలు మంజూరు కావడం నగర అభివృద్ధికి కలిసి వచ్చింది. ఈ నిధులతో నగరంలోని 60 డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ప్రధాన కూడళ్ల ఆధునీకరణ. కరీంనగర్ వాసులు ప్రశాంత వాతావరణంలో నివసించేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. కరీంనగర్ వాసులకు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం ఇక్కడే కలిగేలా టీటీడి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా కరీంనగర్లో ఇప్పటికే 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ వాటిని కాదని 3వదైన ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. గతంలో ఎన్నడూ ఊహించని ప్రగతి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతుండడం గంగులకు మరింత కలిసి వస్తుందని చెప్తున్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ను 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామంటున్నారు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ ఓటు గంగులకే వేసి మరోసారి అసెంబ్లీకి పంపిస్తామంటున్నారు. ఇప్పటికే కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేగా మంత్రి గంగుల కమలాకర్ను 4వసారి గెలిపించుకుంటామంటూ యాదాద్రిలో ప్రమాణం చేశారు. గంగుల మనకు ఎమ్మెల్యే కావడం, మంత్రిగా అవకాశం రావడం అదృష్టమని మళ్లీ తిరిగి ఆయన్ని తిరిగిలేని మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ప్రతినబూనారు. మొత్తం బద్దిపల్లి గ్రామంలోని ఓట్లన్నీ మా కమలాకర్ అన్నకేనంటూ తీర్మానం చేశారు. ప్రస్తుతం బద్దిపల్లి గ్రామస్తులు చేసిన ప్రమాణానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో తిరుగులేని గులాబీ హవా కనిపిస్తుండడంతో బీఆర్ఎస్లో సరికొత్త జోష్ నెలకొంది. కమలాకర్ అన్న గెలుపు నల్లేరుపై నడికేనని కానీ తాము మెజార్టీపై కన్నేశమంటున్నారు బీఆర్ఎస్ సైనికులు. ప్రతిపక్ష డిపాజిట్లు గల్లంతు చేసి కమలాకర్ అన్నను గెలిపించుకుంటామంటున్నారు. కరీంనగర్ అభివృద్ధి ప్రదాత, మూటమెరగని నేత మంత్రి గంగుల మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించి 4వసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్తాం. మంత్రి గారు మాకు ఇప్పుడు తీగల వందనే కానీ మాకు వాటర్ కానీ మా చెర్లల్లో మొత్తం మాకు ప్రతి విలేజ్ కి చెర్లల్లో వాటర్ నింపడం కానీ పోతే రైతు వేదికలు మన రైతులకు మంచిగా సౌకర్యం కల్పించుకోవడానికి వడ్లు అమ్ముకోవడానికి ఐకేపీ సెంటర్లు రైతు అవి వేదికలు ఇలాంటి రోడ్లు కానీ గ్రామానికి సంబంధించిన రింగ్ రోడ్లు ఇవన్నీ పెంచింది కాబట్టి మేము ఖచ్చితంగా కమలాకర్ అది సంఘాలకు కానీ ప్రతి దానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎంతగానో చేసిండు 80% సక్సెస్ఫుల్ గానే మాకు చేసిండు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. కాబట్టి మేము తప్పకుండా గంగులా కమలాకర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకే ఉంది, ఆయన కాదు గెలుచుడు, మాకు బాధ్యత ఉన్నది గెలిపించుకోవాల్సిన బాధ్యత. అంటే అంత వర్క్ చేసి ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచేటువంటి విధంగా అన్నా అంటే నేను ఉన్నా అనేటువంటి విధానటువంటి వ్యక్తి గంగుల కమలాకర్ కాబట్టి ఖచ్చితంగా మేము గంగుల కమలాకర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. అది కరీంనగర్ డిస్ట్రిక్ట్ గ్రామం బద్దిపల్లి. ఆ గ్రామం బద్దిపల్లి అయితే మేమంతా ఆయన మళ్ళా ఏకగ్రీవంగానే ఎన్నిక చేసి మళ్ళీ గెలిపిస్తాము. మళ్ళా ఆయన అండదండలు మాకు ఉండాలి, మేము ఆయనకు ఉండాలి. కొత్తపల్లి గ్రామం, కొత్తపల్లి మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కర్మ నియోగవర్గంలో మా కమలాకర్ అన్న గారు మినిస్టర్ గారు చాలా అభివృద్ధి పనులు చేసిండు. మా విలేజ్ లో ఒక 1500 ఓట్లు ఉంటాయి, కాకపోతే చిన్న విలేజ్ అయినా కానీ ఎంతో అభివృద్ధి చేసిండు. సీసీ రోడ్లు వచ్చిండు, డాంబర్ రోడ్లు వేసిండు, నీళ్ళు మంచి నీళ్ళు కూడా వచ్చినాయి, వ్యవసాయానికి కూడా నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం నీళ్ళు కూడా వచ్చినాయి మాకు. తర్వాత మా ఎస్సీలకు 140 పట్టాలు కూడా ఇప్పించిండు. మా గ్రామం తరఫున అందరం కలిసి మేము కమలాకర్ అన్న గెలుపు కోసం అందరం ప్రతిక్రియంగా చేద్దామని ప్రతిక్రియతో దేవుని సాక్షిగా దైవ సాక్షిగా యుద్ధానికి వచ్చినాం కాబట్టి ఆ దేవుని సాక్షిగా మా గ్రామం తరఫున అందరము అన్నగారికి అన్ని విధాల సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేము తీర్మానం చేస్తున్నాము.